హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై, చేపల వేపుడండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడి మరీ మరీ తినే రెసిపీ ఇది. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు. అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఓకేనండి, మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 1½ స్పూన్ కారం తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే 3/4 గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. అలాగే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే 1/2 స్పూన్ కుకింగ్ ఆయిల్. వీటన్నింటినీ తీసుకుని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలండి. చక్కగా అన్ని స్పైసెస్ కలిసేలాగా, వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసినటువంటి ఈ పేస్ట్ శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలకి చక్కగా పట్టించాలండి. నేను చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి ఈ మొత్తం స్పైసెస్ మిక్స్ అంతా కూడాను చక్కగా కలిపి పట్టించేసి 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో కనుక ఉంచితే చాలా టేస్టీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం చేప ముక్కలకి ఈ స్పైసెస్ మిక్స్ అంతా కూడాను చక్కగా పట్టించేసాను. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచేద్దాం. ఓకేనండి, గ్యాస్ ఆన్ చేసాను, కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, హీట్ అయింది. ఇప్పుడు 1 అవర్ ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని దీంట్లో మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా మనం నూనెలో వేసి వేపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే మనం మిక్స్ చేసినటువంటి స్పైసెస్ అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టి మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కొక్క పీస్ని మనం టర్న్ చేసుకోవాలండి. అటు నుంచి ఇటు మళ్ళీ ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా టర్న్ చేసుకుని మళ్ళీ అదే సిమ్ ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా చేప ముక్కలన్నిటినీ కూడాను టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఇలాగే ఫ్రై అయిన తర్వాత చూడండి మంచి కలర్ వచ్చేయి. ఇప్పుడు మనం తీసేసుకోవాలండి. మొత్తం ఒక్కొక్క పీస్ని కూడాను జాగ్రత్తగా దీంట్లో నుంచి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రైకి మనకి పేషెన్సీ అన్నది చాలా అవసరమండి. గ్యాస్ గనుక ఎక్కువ ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడాను నల్లగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్గా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఓకేనండి, మన ఫిష్ ఫ్రై రెడీ టు టేస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.